హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు గ్రాఫిక్ టచ్ అనే యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్కి ఏంటంటే, మనం ఇండిజైన్కి సంబంధించినటువంటి క్లాసులలో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ పాత వీడియోలలో మామూలుగా ఎడిట్ మెను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే ఈరోజు ట్యూటోరియల్లో దానికి కంటిన్యూషన్గా లేఅవుట్ మెను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగా మనం ఇండిజైన్ అనే దాంట్లోకి వెళ్ళి ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ లేఅవుట్ మెను అనేది కనిపిస్తుంది. ఈ లేఅవుట్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఈరోజు చెప్పడం జరుగుతుంది. దీనికోసం ముందుగా వచ్చినటువంటి అయితే ఈ లేఅవుట్ అండ్ మెనూలో మామూలుగా పేజెస్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పేజెస్ అనే ఇన్ఫర్మేషన్లో యాడ్ పేజెస్, దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ పి. ఒక్కసారి నేను కంట్రోల్ షిఫ్ట్ పి మెన్షన్ చేస్తున్నాను, దానివల్ల పేజెస్ అనేవి ఇట్లా యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఐ మీన్ డాక్యుమెంట్లో పేజెస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసినప్పుడు ఇన్సర్ట్ పేజెస్, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. బట్ కానీ ఇక్కడ ఇన్సర్ట్ పేజెస్ అనే దాంట్లో ఏంటంటే, ఒకేసారి ఒక 10 నెంబర్స్ అనేది మెన్షన్ చేసి యాజ్ యూజువల్గా మనం ఒకవేళ బిఫోర్లో కావాలా ఆఫ్టర్లో కావాలా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకొని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా 1 పేజీ కావాలన్నప్పుడేమో ఫస్ట్ వన్ని యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువ పేజ్ కావాలన్నప్పుడు సెకండ్ వన్ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ మూవ్ పేజెస్ ఆల్సో, ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక డాక్యుమెంట్లో మనం ఒక 100 పేజెస్ ఉంటుంది అనుకోండి, దెన్ హండ్రెడో పేజీలో ఉన్నటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ఒకవేళ ఇన్ కేస్ మూవ్ అనేది క్లిక్ చేసుకొని మనం సమ్, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము 1వ నెంబర్లో ఉన్నాం కదా, 1వ నెంబర్లో ఉన్నాం. దీనికి సంబంధించిన దాంట్లో ఒక మామూలుగా ఒక కలర్ ఆబ్జెక్ట్ అనేది తీసుకొని కలర్ ఫిల్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ యాజ్ యూజువల్కి ఇక్కడ మూవ్ పేజ్ అని ఆప్షన్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మూవ్ పేజీ అనేది మనం 8వ నెంబర్ పేజీ వెళ్తున్నాం, 1వ నెంబర్ పేజీ వెళ్తున్నాం. డెస్టినేషన్ అనేది ఆఫ్టర్ పేజీ అనమాట, అంటే ఐ మీన్ ఏ పేజీ తర్వాత రావాలి అనేది. ఈ డాక్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి క్లోజ్ చేసుకొని ఈ డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, 7 పేజెస్ ఉన్నాయి. అయితే నేను 7వ పేజీ తర్వాత రావాలి అనుకుంటున్నాను. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, లేఅవుట్ మెనూలోకి వెళ్తున్నాను, మూవ్ పేజీ అనేది క్లిక్ చేస్తున్నాను. 1వ నెంబర్ పేజీ అనేది 7వ నెంబర్ పేజీ తర్వాత రావాలి అన్నది మన కాన్సెప్ట్. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది 1వ నెంబర్లోకి ఉంది, ఇక్కడ 7వ నెంబర్లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో కూడా రావడానికి ఈ మెనూ అనేది చాలా ఉపయోగపడుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మూవ్ పేజీ తర్వాత డూప్లికేట్ స్ప్రెడ్ పేజెస్ అని అంటే, మామూలుగా ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఒక A4 పేజీ అనుకున్నాం అనుకోండి, దీనిని వచ్చేసినప్పుడు ఇట్లా రెండు కలిసి ఉండేదాన్ని స్ప్రెడ్ పేజెస్ అంటారు. ఇవి ఎక్కువగా మ్యాగజైన్స్లో డిజైన్స్ అనేవి ఒక యాడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవ్వడం, లేకపోతే ఒక బ్రోచర్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవ్వడం, ఇట్లా కంబైన్డ్గా డిజైన్ అయి ఉంటుంది. కానీ మధ్యలో ఒక ఫోల్డ్ అనేది రావడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది. దీంట్లో ఏముండిందంటే, ఇక్కడ మనం మామూలుగా డూప్లికేట్ స్ప్రెడ్ అనేది ఉంది, అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వన్ టైంలో ఒక పేజీనే యాడ్ చేసుకోగలం ఇన్సర్ట్ కానీ, లేకపోతే ఐ మీన్ అంటే ఇక్కడ యాడ్ పేజీ అనేది క్లిక్ చేస్తే 1 పేజీని యాడ్ చేసుకోగలం. అదే స్ప్రెడ్ అనుకున్నాం అనుకోండి, ఎట్ ఏ టైం 2 పేజెస్ అనేది యాడ్ అవుతుంది. దెన్ దీని తర్వాతకి వచ్చినప్పుడు డిలీట్ పేజెస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇది మామూలుగా ఎన్ని పేజీలని డిలీట్ చేయాలనుకుంటున్నారు, సమ్ ఎగ్జాంపుల్ 8, 9 అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లాస్ట్లో వచ్చిన 2 పేజీలు అనేది పోవడం జరుగుతుంది. దెన్ దీని తర్వాత దీని ముందుకు వచ్చేసినటువంటి తర్వాత డిలీట్ పేజెస్ ఓకే, ప్రింట్ స్ప్రెడ్ అని అంటే ఈ లాస్ట్లో ఉన్నటువంటి పేజీలు అనేవి మనకి ఒకేసారి అవ్వాలి అనుకున్నాము అనుకోండి, దీనిని ఇట్లా కొట్టుకొని ప్రింట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు ఈ రెండు వీటికి సంబంధించిన ప్రింట్ మనకు కావాలనుకోండి, డైరెక్ట్ ఈ పేజీలో సెలెక్షన్ ఉందిగా ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 2 పేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది V6 V7 ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. దెన్ దీని తర్వాతకి వచ్చినప్పుడు అప్లై మాస్టర్ పేజ్ అనేది చెప్పని, ఇది ఆల్రెడీ నేను బుక్ వర్క్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ట్యూటోరియల్ ఎవరైనా చూడకపోతే, మామూలుగా బుక్ క్రియేషన్కి సంబంధించిన ట్యూటోరియల్ అనేది ఈ లింకుల్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని చూడండి, దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఏమి లేదు, ఇక్కడ మాస్టర్ పేజీ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 6-7 పేజెస్కి అనేది ఏ మాస్టర్ అనేది అప్లై చేయాలి అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని నుంచి ఇది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏముంది, పేజ్ ట్రాన్సాక్షన్ అని ఉండింది. ఇది ఏంటది అని అంటే, ఇంటరాక్టివ్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ, అయితే దాంట్లో ఏంటది అని అంటే, ఇక్కడ పేజ్ బుక్స్ అన్ని PDFకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇంటరాక్టివ్ PDF లాంటిది కానీ, లేకపోతే ఒక బుక్ వరకు అనేది PDF కన్వర్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్లా ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా ఉండాలి అనే దానికి ఇవి చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఒక పేజీ తర్వాత నెక్స్ట్ పేజీకి ఓపెన్ అవ్వడానికి కోసం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడుతుంది. అది దానికి సంబంధించింది, ఇది మనకి అంత యూటిలైజేషన్ అవ్వదు ప్రజెంట్. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ పేజెస్లో సంబంధించిన ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. తర్వాత మార్జిన్స్ అండ్ కాలమ్స్, ఇది సేమ్ యాజ్గా ఏంటిది అని అంటే, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో టాప్లో బాటంలో ఎలా ఉండాలి ఏంటిది అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ కాలమ్స్ అనేవి మీన్స్ ఏంటిది అని అంటే, ఇక్కడికి వచ్చేసినప్పుడు
నేను ఇప్పుడు ఇట్లా మామూలుగా డాక్యుమెంట్ అనేది ఇలా ఉండింది, దీన్ని ఏం చేస్తున్నానంటే కాలమ్స్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ రెండు అనేది క్లిక్ చేసుకున్నాను. రెండు అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే కొట్టాను. దెన్ ఈ రెండు సెలెక్ట్ అయి ఉండడం వల్ల ఈ రెండింటి దగ్గరే వచ్చింది మనకి ఇప్పుడు. అయితే ఈ ఇట్లా దీనికి సంబంధించిన ఇట్లా అంటే ఒక మన బుక్ వర్క్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండింది, దీంట్లో ఇక్కడ రెండు కాలమ్స్లో గీఅట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని ఇలా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి ఒకటి. కానీ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని రెండు విధాలుగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా తీసుకోవచ్చు, లేకపోతే ఈ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా. దీంట్లోకి వచ్చేసినప్పుడు మనం ఈ రెండు అనేది మెన్షన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రెండుకి వెళ్ళిపోతుంది. మూడు కావాలంటే మూడు, నాలుగు కావాలంటే నాలుగు, ఇలా విడిపోవడానికి ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఒకవేళ డాక్యుమెంట్లో కంటిన్యూషన్గా ఈ గైడ్లైన్స్ అనేవి కనపడాలి మనకి అన్న రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆ టైంలో దీన్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రూల్ గైడ్స్ అనేవి మనం ఈ క్రియేట్ చేసుకునే గైడ్స్ అనేవి ఇట్లా మామూలుగా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఈ ఇమేజ్కి మిడిల్లో ఉండాలన్నప్పుడు ఇట్లా క్రియేట్ చేసుకుంటాం మనం, దీన్ని రూల్ గైడ్స్ అంటారు. ఇవి మనకి ఇష్టం వచ్చినట్టుగా ట్రాక్ చేసుకోవచ్చు. కావాలంటే హైడ్ చేసుకోవడానికి కూడా కొన్ని షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి దీంట్లో, దాన్ని బట్టి మనం తీసేసుకొని చూసుకోవచ్చు. తర్వాతకి వచ్చేసినప్పుడు క్రియేట్ ఆల్టర్నేటివ్ లేఅవుట్, లిక్విడ్ లేఅవుట్. ఇది ఏంటది అని అంటే, ఇప్పుడు మనం తీసుకున్న వర్క్ అనేది, సమ్ ఎగ్జాంపుల్ మనం ఒక A4 పేపర్లో డిజైన్ చేసాం, దాని కస్టమర్ వచ్చేసిన తర్వాత A4 పేపర్ని కాస్త A3 కావాలి అన్నాడు అనుకోండి, ఆ టైంలో మనం ఎట్ ఏ టైం చేయాలి అన్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్ లేఅవుట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది కొద్దిగా వేరే విధంగా ఉంటుంది చేయడానికి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఫస్ట్ పేజ్, ప్రీవియస్ పేజ్, నెక్స్ట్ పేజ్, లాస్ట్ పేజ్, నెక్స్ట్ స్ప్రెడ్, ప్రీవియస్ స్ప్రెడ్, ఇవన్నీ ఏంటిది అని అంటే మన డాక్యుమెంట్లో ఉన్న పేజెస్లోకి ఒకేదానికి వెళ్ళడానికి షార్ట్ కట్స్ అనేవి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా దీన్ని పేజ్ అప్ పేజ్ డౌన్ ఇట్లా వీటిని కూడా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు గో టు పేజ్, ఐ మీన్ ఒక డాక్యుమెంట్లో మనకి 100 పేజీలు ఉన్నాయనుకోండి, మనం ఒకేసారి ఇట్లా 99 పేజీలో ఉన్నాం అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ షార్ట్ కట్ అనేది ఇట్లే చేసేసుకొని దాని నుంచి మనం ఒకేసారి ఈ లాంగ్ పేజీలోకి వెనక్కి రావడం జరుగుతుంది. గో బ్యాక్, గో ఫార్వర్డ్, దిస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ పేజీలో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది అంటే ముందు పేజీకి వెళ్ళడానికి నెక్స్ట్ పేజీకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెంబరింగ్ అండ్ సెలెక్షన్ ఆప్షన్ అనేది ఉంటుంది, దీనిని మనం ఎలా యూజ్ చేస్తాము అని అంటే, ఇది వచ్చేసినప్పుడు డాక్యుమెంట్ సంబంధించిన నెంబర్లో ఆటోమేటిక్ పేజ్ నెంబర్స్ అనేది ఉంటుంది. పేజ్ నెంబర్లు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి సమంటే క్వశ్చన్లో ఒక 5 పేజీల నుంచి మనకు వద్దనుకుంటాం, 5 పేజీ నుంచి అట్లా కావాలి అని అంటే స్టార్ట్ పేజ్ నెంబర్ ఎట్ 6 పేజీ నుంచి కావాలంటే ఫస్ట్ పేజీలో మామూలుగా ముందు మాట అని, లేకపోతే దానికి సంబంధించిన కంటెంట్స్ అని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ముందు మాట రాశారనుకో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని ఇట్లా ఉండడం జరుగుతుంది బుక్ వర్క్లో. దాని తర్వాత పేజ్ నుంచి రావడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు స్టైల్స్ అంటే రోమన్ లెటర్లో కావాలా, లేదా ABCDలు కావాలా, 1 కావాలా, 01 కావాలా, 001 కావాలా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. మళ్ళీ దీనికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఇన్క్లూడింగ్ ప్రిఫిక్స్ అని ఉంటుంది, అంటే ఐ మీన్ 1వ నెంబర్ ముందు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. అట్ ది సేమ్ టైం ఈ డాక్యుమెంట్ చాప్టర్ నెంబర్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది బుక్ వర్క్ సంబంధించిన దాంట్లో క్లియర్గా ఉపయోగపడుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే అసలు మెయిన్గా ఇది ఏంటది అని అంటే, ఒక బుక్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 1లో సమ్ హెడ్డింగ్స్ ఉంటాయి, చాప్టర్ 2లో సమ్ హెడ్డింగ్స్ ఉంటాయి, చాప్టర్ 3లో సమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ అని మనం ప్రతి బుక్లో చూస్తాం ముందులో. దాంట్లోకి తీసుకోవడానికి ఎలాంగ్ విత్ ఒకేసారి ఆటో నెంబరింగ్ అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక ఏం లేదు, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కిక్ అప్లై అనే దాంట్లో మనం ఇక్కడ స్టైల్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది పాత ట్యూటోరియల్లో. దానికి తోడుగా ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, డిఫైన్ అనే దాంట్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకొని, ఈ క్రియేట్ చేసుకున్న దాంట్లో మోర్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇట్లా మామూలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక బుక్ వర్క్ చేస్తున్నప్పుడు క్లియర్గా ఉపయోగపడుతుంది. దెన్ అప్డేట్ అంటే ఐ మీన్, మీరు ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కొద్దిగా మీరు ఒక డాక్యుమెంట్లో ఒక 2-3 పేజీలు ఎక్కువ యాడ్ చేయడం జరిగింది, అట్ ది సేమ్ టైం ఒక చాప్టర్ అనేది పెరిగినప్పుడు ఈ అప్డేట్ అనేది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ స్టైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఇక్కడ మనం బుక్ వర్క్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఇక్కడ న్యూ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ కంటెంట్ ఏ టైంలో ఉండదు, ఏంటిది ఏంటిది, ఫాంట్ స్టైల్ ఏంటిది, పేజ్ నెంబర్ ఏంటి, ఇట్లా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దానిని యూటిలైజ్ చేసి ఒక బుక్ వర్క్ సంబంధించిన దాంట్లో బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మనం ఇండిజైన్కి సంబంధించిన దాంట్లో లేఅవుట్ మెనూ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ పేజెస్లో ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ట్యూటోరియల్కి ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో మీ ముందుంటా. మీ వాసు ట్యూటోరియల్స్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.